हाय हेलो नमस्ते टुडे मन रेसीपी मुनगाकु पोड़ी कावाल्सिन पदार्थाल मुनगाकु एनुमिर्ची वेल्लुल्लिपल्लि धनियालु शनगपप्पु जीलकर्र मिनपप्पु उप्पु फस्ट मुनगाकु तीसुकुनि ई विधंगा वाटर तो क्लीन चेसुकोवालि एटुवंटि डस्ट लेकुंडा आ तर्वात ई मुनगाकुनि तीसुकोनि शेड लो आरबेट्टुकोवालि शेड लो आरबेट्टुकुन्न मनं पोड़ी चेसुकुंटे పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో అందుకని షేర్లో ఆరబెట్టుకుని పొడి చేసుకోవాలి ఆరిపోయిన ఆకులను తీసుకుని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి మునగాకు అనేది ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు అలాగే చిన్నపిల్లలు కూడా ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకనేది కామన్ చేయండి దానికోసం ఒక సెపరేట్ వీడియో చేద్దాము సో ఈ విధంగా బాక్స్లో తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని అందులో ఎనిమిర్చి వేసుకోవాలి ఎనిమిర్చిని అలా ఫ్రై చేసుకోవాలి ఎనిమిర్చి ఎక్కువ అవసరం లేదు మనకి కారం సరిపడా తీసుకోవాలి కారంకి మీరు ఎక్కువ కారం తింటారు అంటే ఎక్కువ తీసుకోండి లేదు అంటే తక్కువగా తీసుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి నెక్స్ట్ ధనియాలు వేసుకోండి ధనియాలు కూడా వేపిన తర్వాత అది వేగిపోయిన తర్వాత ధనియాలు కూడా తీసుకోండి వేరే ప్లేట్లో తీసుకోండి నెక్స్ట్ మినపప్పు అలాగే శనగపప్పు వేసి వేపిన అది కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆకులు వేసేసి ఆకులు అలా ఫ్రై చేయండి టైం తీసుకుంటుంది బట్ అలా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ కూడా కొంచెం వేపండి లైట్ కానీ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి ధనియాలు మినపప్పు వెల్లుల్లిపాయలు నెక్స్ట్ ఎనిమిర్చి అవన్నీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత అది ఒకసారి మిక్సీ పట్టేయండి ఎక్కువ ఎనిమిరిగాయలు తీసుకోకండి కారం చూసిన తర్వాత అప్పుడు సరిపోతే మళ్ళీ వేసుకుందరు కానీ సో వేసిన తర్వాత మిక్సీ పట్టేసేయండి అది పౌడర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆకులు వేసుకోండి ఇప్పుడు మునగాకు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పెట్టేసిన తర్వాత మునగాకు పౌడర్ రెడీ పొడి అయితే చాలా టేస్టీగా ఉంది వేరు వేరే అన్నంలో ఘీ వేసుకుని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది